హాయ్ వ్యూవర్స్, మరి ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే చాలా మంది నాకు సబ్జెక్ట్ మీద డౌట్లు అడిగేదానికంటే కూడా మరి చాలా మెసేజ్లు పెడుతున్నారు. సార్, మాకు చదివింది గుర్తుండటం లేదు, మరి ఎగ్జామ్ ఇప్పుడే లేవు కదా, ఇప్పటి నుంచే చదవాలా, మరి ఇలా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. నాకు చదవాలని ఉంది సార్, మరి ఆసక్తి అనేటువంటిది రావటం లేదు అని చాలా మంది మరి అనేక విధాలుగా మరి మెసేజ్లు పెడుతున్నారు. మరి వాటన్నిటి మీద కూడా ఒక క్లాసు చేయండి సార్ అని కూడా చెప్పడం జరిగింది. నాకు కూడా మీ యొక్క క్వశ్చన్ చూసిన తర్వాత నేను ఒక క్లాస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. మరి ఇక్కడ మనము చదివింది గుర్తు పెట్టుకోవాలి. ఒక అతను ఈ మధ్య కాలంలో ఫోన్ చేసి చెప్పాడు, సార్ నాకు ఆ జోస్ చదవాలనేటువంటి ఆసక్తి రావడం లేదు, చదవాలని బుక్ పెట్టుకుంటున్నాను కానీ నిద్ర వస్తూ ఉంది, నీరసంగా ఉంటుంది, ఇట్లా కొన్ని మెసేజ్లు పెడుతున్నారు. మరి మనకు ఇక్కడ ఈ యొక్క చదివిన విషయం మనకు చక్కగా గుర్తుండాలంటే ఈ యొక్క సైకాలజిస్టులు చెప్పినటువంటి కొన్ని విషయాలను మీకు నేను చెప్పదలిచాను. అవి ఏమిటంటే, ఏదైనా ఒక వ్యక్తి నిరాటంకంగా 1 గంట 30 నిమిషాలు ఒక విషయం మీద దృష్టి పెట్టగలడు. 1 గంట 30 నిమిషాలు అంటే మనకి 90 నిమిషాలు ఒక విషయం మీద ఏకాగ్రతను ఉంచగలడు. అదే ఒక చిన్న పిల్లవాడైతే, హై స్కూల్ స్థాయి పిల్లవాడైతే, మరి అతను మాత్రం ఒక 40 లేదా 45 నిమిషాలు దాని మీద దృష్టి పెట్టగలడన్నమాట. మరి ఈ యొక్క 1.5 గంట చదివిన తర్వాత మనం మరలా ఏం చేయాలంటే, ఆ ఒక 5 లేదా 10 నిమిషాలు ఏదైనా మీకు నచ్చినటువంటి పాట గాని, లేదంటే ఏదైనా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సంగీతం కాని, లేదా అటు ఇటు కొంచెం నడకగానే చేయాలి. చేస్తే ఎలా ఉంటుందంటే మీకు మరి ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది అన్నమాట. తర్వాత ఈ యొక్క 1.5 గంట అయిపోయిన తర్వాత మరలా ఆ సబ్జెక్టు కాకుండా వేరే సబ్జెక్టుని చదవండి. ముందు మీరు మామూలుగా ఈ యొక్క చరిత్ర చదివినారనుకోండి, ఇక్కడ మనము శాండ్విచ్ పద్ధతి పాటించాలి. శాండ్విచ్ పద్ధతి అంటే ఈ యొక్క మనకి బ్రెడ్ లో ఒకదాని మీద ఒకటి అలా ఉన్నట్టుగా, ఒకటి కష్టమైన సబ్జెక్టు చదివితే మరలా సులభమైంది, దాని తర్వాత మరలా కొంచెం కష్టమైంది, మరలా సులభమైంది, అలా చదవాలి. మరి రెండోసారి ఫస్ట్ కానీ హిస్టరీ కానీ చదివింటే తర్వాత ఎకనామిక్స్ కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇలా చదవాలి. మరలా ఎంత సేపు చదవాలి అంటే మనకి మరలా 1.5 గంట చదవాలి. ఇలా సబ్జెక్టు మారుస్తూ మారుస్తూ మధ్యలో లేదా ఒక 5 లేదా 10 నిమిషాలు మీకు ఇష్టమైన సంగీతం కానీ, మరి ఇష్టమైన నడక కానీ, ఏదైనా హమ్ చేసుకోవటం కానీ నడుస్తూ ఉండాలి. ఇది ఇలా చదివేటువంటి క్రమంలో మనకి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మనకి చదువుతూ ఉంటాం. మనకి అన్నం తిన్న తర్వాత యొక్క ఊపిరితిత్తుల యొక్క పరిమాణం తగ్గి, గాలి పీల్చుకునే పరిమాణం తగ్గి, ఆక్సిజన్ తగ్గిన దానివల్ల కొంత నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే నీకు నిద్ర వస్తుందో అన్నం తిన్న తర్వాత దాదాపుగా ఒక 1 అవర్కి కానీ 1.5 అవర్కి కానీ నిద్ర వస్తుంది. ఆ చదువుతూ చదువుతూ నువ్వు కూర్చొని కానీ లేదంటే ఒక బెడ్ మీద కానీ ఒక 10 లేదా 15 నిమిషాలు కానీ నిద్రపోయి మళ్ళా కానీ మెలకువ తెచ్చుకొని కానీ చదివితే ఆ రోజంతా కూడా నీకు చాలా జోష్గా ఉంటుంది, ఏకాగ్రతగా ఉంటుంది, కాన్ఫిడెన్స్గా ఉంటుంది, చదవడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి అన్నం తిన్న తర్వాత 10 లేదా 15 నిమిషాలు ఎప్పుడైతే నీకు నిద్ర వస్తుందో, నిద్ర పోవాలనిపిస్తుందో ఆ టైంలో మాత్రమే, బలవంతంగా వచ్చే నిద్రను ఆపుకోకండి. ఆ 10-15 నిమిషాలు కూర్చొని కానీ చైర్లో కానీ లేదంటే వీల్ చైర్లో లేదా బెడ్ మీద కానీ పండుకొని మళ్ళీ ఆ మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా పౌడర్ పూసుకొని కొంచెం స్ప్రేలు కానీ ఉంటే మంచి సువాసన వచ్చేటువంటి స్ప్రేలు కొట్టుకొని మళ్ళా కూర్చోండి. ఒక్కోసారి ఇలా చదువుతున్నటువంటి సమయంలో మరి ఈ యొక్క 1.5 అవర్ మెథడ్ ని మనం సబ్జెక్ట్ మారుస్తూ ఉండి 10-15 నిమిషాల్లో గ్యాప్ తీసుకుని యొక్క సంగీతం నడక ఇటువంటి హామ్ చేసేటువంటి చేస్తున్నా కూడా మనకు బోర్ కొడుతుంది. ఈ బోర్ కొట్టినప్పుడు ఏం చేయాలంటే, మరి మీరు చదువుతున్నటువంటి ఆ యొక్క స్థలాన్ని మార్చాలి. లోపల వరండాలో చదువుతుంటే ఏదైనా ఒక చెట్టు కిందకి వెళ్ళటం, లేదంటే రూమ్ లో చదువుతుంటే వరండాలోకి వెళ్ళటం, ఇలా మనం చదువుతున్నటువంటి స్థలం మార్పిడి అనేటువంటిది చేస్తే కొంత ఆ యొక్క పరిసరాల్లో ఉండేటువంటి ఆక్సిజన్ ప్రభావం వల్ల కూడా మనకు చాలా చక్కగా చదువుకునేదానికి ఒక ఎనర్జీ అనేటువంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా మరి ఆ రోజంతా చదివిన తర్వాత ఇక మనం ఒక్కొక్క వ్యక్తి యొక్క విభజనను బట్టి ఒక అతను 8 గంటలు చదవచ్చు, ఒక అతను 9 గంటలు, ఒక అతను 7 గంటలు, ఒక అతను 12 గంటలు, ఇలా చదివిన తర్వాత ఆ రోజు పండుకునే ముందు ఒక 1/2 అవర్ కేటాయించండి.
హాఫ్ అన్ అవర్ కేటాయించి ఖచ్చితంగా ఆ రోజు చదివినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఒక పేపరు పెన్ను లేదా నోట్స్ తీసుకొని మీరు చక్కగా ఏమేమి గుర్తున్నాయి ఆ రోజు చదివినటువంటి సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, ఒక ఖచ్చితంగా ఎక్కువ పని లేదు మనకి ఒక 10 లైన్లు వచ్చేటంత వరకు ముఖ్యంగా మీకు గుర్తు రానటువంటి జ్ఞప్తి తెచ్చుకొని ఒకసారి రాయండి. ఇలా మనము ఒకసారి చదివిన దాన్ని మరలా రోజు 24 గంటల లోపు గానీ, ఇప్పుడు గంట సేపు చదివంటాం ఒక సబ్జెక్టు, దాన్ని మరలా రోజు 24 గంటల లోపల ఆ గంట 60 నిమిషాలు చదివిన సబ్జెక్టుని మనం ఒక 6-7 నిమిషాలలో కీ పాయింట్స్ లాగా రాసుకుని ఉంటాం కాబట్టి అది ఒకసారి అలా 6-7 నిమిషాల్లో కానీ రివిజన్ చేసుకుంటే మీకు చాలా జ్ఞప్తికి వస్తుంది, అది మర్చిపోయేటువంటి శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది, 75% మీకు గుర్తుంటుంది. అలా మరలా 21 రోజుల తర్వాత మరలా ఒకసారి దాన్ని ఒకసారి రివిజన్ చేసుకుని మరలా కొన్ని రోజుల తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఆదివారం శనివారం సమయంలో మరి మళ్ళా ఎప్పుడు ఆ నెలలో చదివినటువంటి విషయాలను అలాగా క్షుణ్ణంగా మనం ఒక రోజు చదివినటువంటి విషయాన్ని ఒక 5-6 నిమిషాలు అలా రివిజన్ చేసుకుంటూ ఉంటే మనకి చక్కగా ఈ యొక్క చదివిన విషయాలు మరి రీకాల్ అవుతాయి, రికగ్నైజ్ అవుతాయి, అంటే వ్యక్తికి కూడా తెచ్చుకునేటువంటి విషయం మనం కనుక్కోగలం అనమాట. మరి ఇటువంటి విధానాలను మీరు పాటించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు రాత్రి రివిజన్ చేయటము, మరి 24 గంటలకు ఒకసారి రివిజన్ చేయటము, 21 రోజులకు ఒకసారి రివిజన్ చేయటము, ఇలా చేస్తూ చదివిన సబ్జెక్టుని నేను గుర్తు పెట్టుకుంటాను, నాకు గుర్తు ఉంటుంది, ఎగ్జామ్లో నాకు ప్రశ్నలు వస్తే నేను రాయగలను అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథాన్ని కానీ అలవర్చుకుంటే మీకు ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఏదైనా ఒక విషయము కూలంకషంగా చదివి గుర్తు పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా మరలా మనం రివిజన్ చేసే సమయంలో మనం ఒక 100 విషయాలు రివిజన్ చేస్తే వాటిలో ఒక 3-4 విషయాలు మనకి జ్ఞప్తికి రావు అన్నమాట. అవి ఉపచేతన స్థితిలో ఉంటాయి. చేతనం, ఉపచేతనం, అచేతనం అనే 3 దశలు ఉంటాయి మన యొక్క మెదడులో నిక్షిప్తమయ్యేటువంటి విషయాలు. ఈ యొక్క చేతనంలో ఉండే విషయాల వల్ల ఇబ్బంది లేదు. ఉపచేతన విషయం అంటే ఇక గుర్తుండి గుర్తుండకుండా ఉండేటువంటి అటువంటి విషయాలను, అచేతనం అంటే అసలు గుర్తు లేకుండా ఉండటం. మరి ఈ ఉపచేతనంలో అచేతనంలో ఉండేటువంటి విషయాలను మనము ఒకసారి మరలా ఈ యొక్క పేపర్లో ఖచ్చితంగా రాసుకొని వాటిని అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మరి బ్రష్ చేసుకుంటున్నప్పుడు కానీ మరి భోజనం చేస్తున్నప్పుడు కానీ ఇట్లాంటి సమయాల్లో మనం కానీ ఒకసారి వాటిని కానీ పదే పదే చూసుకుంటూ ఉంటే ఒక 2-3 రోజులకు ఒకసారి కానీ చూసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మీకు గుర్తుకుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మరి ఈ యొక్క చదివేటప్పుడు జ్ఞప్తి తెచ్చుకోవడానికి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు ఫాలో అవుతారని నేను కోరుకుంటూ సదా మీ సేవను ఆకాంక్షించేటువంటి నెల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇప్పటి నుంచి చదవటము మీరు ప్రాక్టీస్ చేయండి, మరి ఈ యొక్క పద్ధతులను పాటించి ఖచ్చితంగా మీకు చదివిన గుర్తుంటాయి. మరి ఈ యొక్క సినాప్స్ రాసుకోండి, అంటే మనం ఒక 2 పేజీలు విషయాన్ని చదివితే ఆ 2 పేజీలకు సంబంధించి ఒక 4-5 లైన్ల రూపంలో రాసుకొని అప్పుడప్పుడు వాటిని రివిజన్ చేసుకుంటూ ఉంటే మనం చెప్పాం కదా 24 గంటలకు ఒకసారి, 21 రోజులకు ఒకసారి కానీ రివిజన్ చేస్తూ ఉంటే మరి మనకు మంచి ఈ యొక్క జ్ఞాపక శక్తి పెరగటము, చదివిన విషయం మీద కూలంక్ష అవగాహన ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది అనేటువంటిది కూడా మనము గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి ఈ యొక్క విధానాలను ఫాలో అవ్వండి, మరి చదివిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి, మంచి మార్కులు పొందడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.